యా నేను యూట్యూబ్లో ఫెయిల్ అయ్యాను ఖచ్చితంగా. నాకు వచ్చే ఆడియన్స్ ఆర్ ఎల్స్ ప్రతి ఒక్కరు రిలేటివ్స్ లేకపోతే పేరెంట్స్ లేకపోతే మా ఫ్రెండ్స్, అరే వ్యూస్ వస్తున్నాయారా ఏదో వీడియో చేస్తున్నావు, అరే లైక్స్ వస్తున్నాయా వీడియోస్ చేస్తున్నావు, అసలు డబ్బులు వస్తున్నాయా ఎందుకు చేస్తున్నావు, అసలు ఎందుకు నీకెందుకురా అంత ఇంట్రెస్ట్, మేమందరము దేనికోసం పరిగెడుతున్నాము, ఏవో దేనికోసం కష్టపడుతున్నాము, అసలు ఎందుకు వీడియోస్ చేస్తున్నారా నువ్వు. ప్రతి ఒక్కడికి ఒక ప్యాషన్ ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి చెయ్యాలి లైక్ ఐ వాంట్ టు డూ అని అంటాడు. అలాగే నీ ఎక్విప్మెంట్ అమౌంట్ వేస్ట్ చేసావురా నువ్వు అనే పాయింట్. నేను ఇప్పటి వరకు కొనుక్కున్న నా ఎక్విప్మెంట్ అంతా, ఏవైతే మైకో లేకపోతే ఏవైతే ఉన్నాయో, నా కెమెరా కానీ లేకపోతే స్టాండ్ కానీ ఆర్ ఎల్స్ ఎనీథింగ్, ఈఎంఐస్ పెట్టుకున్నాను, ఫోన్ కూడా ఈఎంఐ పెట్టుకొనుకున్నాను, ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్. ఈ 2 ఇయర్స్లో స్లో స్లోగా డెవలప్ అవుతూ లైక్ నేను స్లోగా ఉన్న కొంచెం అమౌంట్తో నేను ఒక్కొక్క ఎక్విప్మెంట్ కొనుక్కొని దాని గురించి నేర్చుకుని దాని గురించి చేస్తాను అన్నమాట ఈ వీడియోస్ అన్నీ. మీరు కరెక్ట్గా గమనిస్తే ఎడిటింగ్ ఇన్ మై ఫస్ట్ వీడియో, ఎడిటింగ్ నౌ మీరు చూస్తే దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నమాట. సో మీరు చూడండి, వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక టైంలో నేను మాట్లాడడం కూడా నాకు రాదు, సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. అలాంటి ఒక పర్సన్ ఇప్పుడు ఇంత ఫ్లూయెంట్గా కెమెరా ముందు మాట్లాడుతున్నాడంటే, ఈవెన్ దో నాకు ఇప్పుడు కూడా కొంచెం షై బయట మాట్లాడాలంటే, అండ్ నువ్వు వచ్చేసి టైం వేస్ట్ చేస్తున్నావు అంటున్నాను. నేనేం టైం వేస్ట్ చేయట్లేదండి, ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్ మోర్. యూట్యూబ్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, సపోజ్ అదే ఏమంటే నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఎడిటింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే నువ్వు ఇంకా మంచి మంచి ఎడిట్స్ కానీ ఇంకా మంచి మంచి థింగ్స్ కానీ ఆ కట్స్ కానీ నేర్చుకోవచ్చు అనమాట. ఊరికే కూర్చుని ఇది చూసేసాను ఈ ఎడిట్ చేసేద్దాం, ఈ ఊరికి ఇట్లా చూసేసి అలా చేసేద్దాం అనుకోవడం కూడా తప్పు. అండ్ సెకండ్ థింగ్, ఫోటోగ్రఫీ ఆర్ ఎల్స్ మనం కెమెరా హ్యాండ్లింగ్ ఆర్ మనం వీడియో తీయడం కానీ అపాచర్స్ కానీ లేకపోతే ISO కానీ దీని మీద నీకు చాలా అంటే చాలా బయట కోర్సెస్ ఉన్నాయి. సో నువ్వు ఓన్గా నువ్వు నీ మీద నువ్వు ఎక్స్పెరిమెంట్ లాగా చేసుకుని ఒక వీడియోని ఎలా ప్రజెంట్ చేస్తావు, నువ్వు ఇప్పుడు ఒక షార్ట్ ఇలా పెట్టావు ఇంకో షార్ట్ ఇలా పెట్టావు దీన్ని కంబైన్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది నువ్వు అనేది ఇంకోటి అనమాట. థర్డ్ థింగ్ ఇస్ లైక్ అంటే DOP అనుకోవచ్చు, ఒక స్మాల్ DOP. అండ్ థర్డ్ థింగ్ ఇస్ లైక్ మనం స్టోరీ టెల్లింగ్, ఒక పరిస్థితి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక వీడియో స్టార్ట్ అయినప్పుడు వాట్ ఈజ్ యువర్ కంటెంట్, ఎందుకు వెళ్తుంది. మేబీ నా దానిలో కొంచెం ఒక మోడల్ ఎలా ఉంటుంది అంటే డాక్యుమెంటరీ స్టైల్లో ఉంటుంది నాది, లైక్ ఒకటే ప్లేస్లో కూర్చుని ఒక ఇన్ఫర్మేషన్ గురించి చెప్తూ ఉంటాను అనమాట. కానీ కొన్ని వచ్చేసి లైక్ మంచి బ్లాగింగ్ లాగా ఇక్కడ స్టార్ట్ అవ్వాలి ఇక్కడ ఎండ్ అవ్వాలి అనే కాన్సెప్ట్లో కూడా చెప్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ప్యాటర్న్, లేకపోతే కొంతమందికి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి ఆ ప్యాటర్న్స్ మీదే డిపెండ్ అయి ఉంటారు అండ్ వాళ్ళు కూడా అలానే చేస్తారనమాట ఎడిట్స్ అనేది. సో అందరిది ఒకటే స్టైల్ ఉండదు, కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. సో మేబీ దానివల్ల కూడా చాలామంది అట్రాక్ట్ అవ్వకపోవచ్చు నా వీడియోస్కి. అసలు ఏం పీక్ ఎవరు 2022లో అని ఒక వీడియో చేద్దాం అనుకున్నా, సో ఏం పీకలేదండి. ఐ హ్యావ్ లెర్న్ సో మచ్ థింగ్స్. ఏ లైక్ యూట్యూబ్ వెనకాలకు తీసుకుని వెళ్ళి మొత్తం చూస్తే అనాలిసిస్లో ఏ వీడియో ఎంత బాగా చేసింది, ఈ వీడియో ఎంత బాగా చేసింది, దీనిలో వ్యూస్ ఎన్ని వచ్చినాయి, దీనిలో లైక్స్ ఎన్ని వచ్చినాయి, దీనిలో కామెంట్స్ ఎంత వచ్చినాయి, ఇవన్నీ చూసాను అన్నమాట ఈ స్పాన్ ఆఫ్ ఒక 10 to 15 days. అండ్ ఎక్కడ ల్యాగ్ అవుతున్నా ఎందుకు ఒక క్లారిటీ చెప్పాలి మా లైక్ సబ్స్క్రైబర్స్ అందరికీ, లైక్ వీఆర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కాబట్టి. సో ఇప్పటి నుంచి వీడియో అయితే మారుతాయి, చాలా డిఫరెంట్గా వస్తాయి, కొంచెం టైం తీసుకుంటా, బట్ దే విల్ లుక్ గుడ్ అండ్ నైస్. అలానే నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అరే నువ్వు ఈ ఒక్క యూట్యూబ్ ఒకటే చేస్తున్నావా ఏంటి మరి ఎట్లా అని అనుకోవద్దు. నేను యూట్యూబ్ అనేది పక్కన హాబీగా చేస్తున్నాను, వేరేజ్ నేను జాబ్ చేస్తున్నాను, ఇప్పుడు జాబ్ కూడా చేస్తున్నాను అనమాట. సో అదనమాట ముఖ్యం. సో ప్రతిసారి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు లైక్ ఎవ్రీడే ఒక వీడియో వచ్చేస్తుంది లేకపోతే 2 డేస్కి ఒక వీడియో వచ్చేస్తుంది. ఎడిట్ చేయడం కూడా చాలా అంటే చాలా కష్టము, వీభత్సమైన కష్టం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో, అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు కూడా అడుగుతున్నాను
చేయండి అయ్యా, చేయండి ప్లీజ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సో దట్ ఇలాంటి వీడియోస్ లైక్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లేకపోతే ఇంకోటేనో ఎనీథింగ్ రిగార్డింగ్ నాకు ఇష్టమైనది నేను చెప్తాను. అండ్ మీకేమన్నా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఓకేనా? బై బై, సీ యూ, టాటా.